కమ్మల్లో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. డిప్యూటీ మేయర్ ఫాతిమా దంపతులు కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఫాతిమా దంపతులకు తుమ్మల కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన హయాంలో కార్పొరేటర్ గౌరవ మర్యాదలతో ఉన్నారని తుమ్మల అన్నారు. ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లను పీడించి అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన ప్రజల అభిష్టం మేరకే కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. కమ్మల్లో అరాచక అవినీతి పాలన తరిమి కొట్టాలని ప్రజలకు తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు తీసుకున్న నిర్ణయానికి మీ డివిజనే గారి తల్లి నువ్వు డిప్యూటీ మేయర్ కాబట్టి ఖమ్మం మున్సిపల్ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు ఆశీర్వాదాలే వస్తాయి, మీకు అన్నీ కూడా అభినందనలే వస్తాయి. ఎందుకంటే ప్రజా ఆలోచన అట్లుంది, మా డిప్యూటీ మేయర్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు కూడా మాకు అనేక ఫోన్లు వచ్చినాయి. ఆ మధ్య కొంతమంది కార్పొరేటర్లు జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళకి కొద్దాక ఫోన్లు వస్తుంటే ఏంటో కూడా వద్దని వస్తున్నాయని నేను అనుకున్నా. కాబట్టి మంచి పని చేశారన్నా, మంచి పని చేశారన్నా, మంచి పని చేశారన్నా వాళ్ళకి గెలిచినప్పుడు కంటే మనం జాయిన్ అయినప్పుడు ఎక్కువ అభినందనలు వచ్చింది. కాబట్టి ప్రజా అభిప్రాయం ఎట్లుందో అర్థం చేసుకోండి. ఆ రకంగా డిప్యూటీ మేయర్ గారికి, సుడా డైరెక్టర్ ముక్తార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ డివిజన్తో పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో లేదు ఖమ్మం నియోజకవర్గంలో మీకు ఎంత శక్తి ఉంటే, భగవంతుడు అంత ఎంత శక్తి ఇస్తే అంత ఈ 15 రోజులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సోనియా గాంధీ గారి యొక్క కోరిక మేరకు మీరు పనిచేయండి ముక్తార్జీ. మీ అంట నేనుంటాను. భవిష్యత్తులో మీ గౌరవ మర్యాదలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు అందరూ హర్షించే విధంగా చేపించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను తీసుకుంటానని